లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములండి. ఈ భూమి మీద ఈ జన్మ దేవుడు మనకిచ్చింది. దేవుడు మనకు సాక్షాత్ దేవుడు మనకు తండ్రి. ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలమైన మనమంతా దేవునికి కుమారులము కుమార్తెలం. దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకంలో ఈ సృష్టిని కలిగించి తన స్వరూపమందు తన పోలికి చొప్పున మనుషులమైన మనల్ని అందరినీ కన్నాడండి. దేవుడు మొదటి మనిషి అయిన ఆదామును నేల నుండి నిర్మించాడు. కనుకే మట్టి నుండి పుట్టిన ఈ మనుషులమైన మనమంతా మరలా మట్టికి చేరిపోతున్నాం. అయితే దేవుడు సృజించినప్పుడు శరీరం మాత్రమే కాదండి, తన ఆత్మను కూడా మనిషిలో పెట్టాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. మనిషి అంటే శరీరం మాత్రమే కాదు, మనిషి అంటే శరీరము మరియు దేవుడిచ్చిన ఆత్మ మనిషిలో ఉంది. అందుకోసమే దేవుడు మన హృదయంలో ఉంటాడు అనే ఒక మాట మనం అంటాం. మనం పుట్టక మునిపే దేవుడు ఈ భూమి మీద మనం రాకముందే మనలో ఆత్మను పెట్టి తల్లి గర్భంలో 9 నెలల్లో ఈ శరీర ఆకారాన్ని సృజించి ఈ భూమి మీదకు విడిచిపెట్టాడు. తన ఆత్మను మనలో ఉంచాడు. శరీరము ఆత్మ కలిసిన మనమే మనుషులం అంటే మరి మరణంతో ఏం జరుగుతుంది ఈ మనిషి యొక్క జీవితం అంటే, మనిషి చనిపోతున్నాడు అంటే శరీరం మాత్రమే విడిచిపెడుతున్నాడు, కానీ ఆత్మ ఎల్లకాలం ఉండేది. అది దేవునిలో నుండి వచ్చినది. దేవుడు ఎలా అయితే ఆయనకు అమరత్వం గలవాడి ఉన్నాడో, చావు లేనివాడిగా ఉన్నాడో, మనుషులమైన మనలో ఉన్న ఆత్మకు కూడా చావు లేదు. మనుషులుగా ఉన్న మనం చనిపోతున్నది శరీరం మాత్రమే. 60-70 సంవత్సరాల తర్వాత ఈ శరీరాన్ని మాత్రం విడిచిపెడతాం, ఆత్మగా మరోలోకానికి వెళ్ళిపోతాం. శరీరంతో ఉన్నప్పుడు ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఆత్మగా మరో లోకంలో బ్రతకాలి. మనమంటే శరీరం కాదండి, మనమంటే మనలో ఉన్న ఆత్మ మనమే. ఆత్మ అంటే మనము, శరీరం అంటే మనం కాదండి. ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరున్నా, ఎంత అందమైన వారమైనా, ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలండి. ఆత్మే శాశ్వతం, శరీరం శాశ్వతమైనది కాదు. మట్టి నుండి పుట్టిన ఈ దేహం మళ్ళీ మట్టిలోనికి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలండి. మరి ఎలా వెళ్తుంది దేవుని దగ్గరికి? ఈ భూమి మీదకి వచ్చిన మనం మంచిగా బ్రతుకుతున్నామా? దేవుడిచ్చిన ఈ ఆకారంలో పుట్టిన మనం చూడండి, చిన్న పిల్లల్ని చూస్తే చాలా ముద్దుగా ఉండి చాలా గొప్పగా కనిపిస్తారు. ముద్దు పెట్టుకుంటాం వారిని, గుండెల్ని అత్తుకుంటాం. ఎందుకు? కల్మషం లేని జీవితం వారిది. పుట్టినప్పుడు బాగానే ఉంటాం, పెరిగిన కొలదే దేవుడిచ్చిన ఈ మంచి గుణాన్ని, పరిశుద్ధతను, నీతిని విడిచిపెట్టేసి పెద్దయిన తర్వాత తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, ఊర్లో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా, లోకానికి వ్యతిరేకంగా బతుకుతుంటాం. దేవుడు మంచిగానే సృజించాడు, కానీ పెరిగిన తర్వాత మనుషులమైన మనము మనం చిన్నప్పుడు నేర్చుకోనని సంగతులు ఎన్నో లోకంలో చూసి నేర్చుకుంటాం. బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే భూమి మీద లోకమంతా ఉన్నది ఏంటి అంటే చెడుతనమే. ఈ చెడుతనంలో పుడుతున్న మనం పెరిగే కొలది చెడుగా మారిపోతున్నాం, చెడ్డగా తిరుగుతున్నాం. మరి ఇటువంటి లక్షణాలతో మనం చనిపోతే మన ఆత్మ, మనం పరలోక రాజ్యం వెళ్తామంటామా? పరలోకానికి వెళ్ళగలమా? దేవుడుండే ఆ స్వర్గలోకానికి చేరుకోగలమంటారా? చేరుకోలేమండి. ఒక కాలికి మట్టి అంటే బురద అంటేనే ఇంట్లోనికి కడక్కుండా వెళ్ళలేను. మనం పాపంతో ఉండే మన దేహాన్ని, పాపంతో ఉండే మన ఆత్మని పరలోకానికి దేవుడు రానిస్తాడా? రానివ్వడండి. ఏదో ఒక రోజు చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తామని బ్రతికొండగానే మనం ఎన్నో ఆశలు పడతాం, కానీ మనం వెళ్ళేది పరలోకానికి, స్వర్గానికి, దేవుడు ఉండే స్థానానికి కాదండి, నిత్య నరకాగ్నిలోనికి. దేవుడిచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ, దేవుడిచ్చిన గాలిని, నీటిని, ఆహారాన్ని అంతటిని అనుభవిస్తూ దేవునికి నచ్చిన విధంగా బ్రతకడం లేదు మనం. మన తల్లిదండ్రులు పిల్లలను పెంచిన తర్వాత వారు పెద్దయి తల్లిదండ్రుల్ని పక్కన పెడితే ఆ తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుందో మనకు తెలుసండి. పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి జాబులు వచ్చేంత వరకు మంచి స్థాయిలో ఉంచిన తర్వాత ఆ తల్లిదండ్రులనే విడిచిపెట్టి, ఆ తల్లిదండ్రులకే ఆహారం పెట్టకుండా, వస్త్రాలు ఇవ్వకుండా అనాథలుగా విడిచిపెట్టే ఆ తల్లిదండ్రుల శోకం ఏ విధంగా ఉంటుందో. పరలోక తండ్రి అయిన దేవుడు కూడా పిల్లలమైన మనల్ని అందరినీ భూమి మీద పుట్టించి మనమంతా నీతిగా యథార్థంగా మంచివారిగా బ్రతుకుతామని దేవుడు భూమి మీద కలిగిస్తే ఈ భూమి మీదకి వచ్చిన మనం అసూయ, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు వంటి అనేక రకాల చెడుతనాలను మనం భూమి మీద సంతరించుకొని
దేవుడిచ్చే ఆ స్వర్గాన్ని దేవుడిచ్చే ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నాం. పాప బ్రతుకులో చెడుతనంలో నడుస్తూ మన దేహాలను మన శరీరాన్ని మన ఆత్మను కల్మషం చేస్తున్నాం.